हाय फ्रेंड्स वेलकम टू रूपा आईएएस अकाडमी फ्रेंड्स मैं वीडियो रूपा आईएएस अकाडमी टेस्ट सीरीज गुरिंचि तेलुसुकुंटुन्नाम एपीपीएससी मध्यकाल में चला मिसलेनियस नोटिफिकेशन रिलीज चेसिंदि दांट्लो आयुष डिपार्टमेंट गानी एई गानी चला वच्चायि इंको रेंडु मूडु नोटिफिकेशन पेंडिंग लो उन्नायि मरी वीटिकि अन्निंटिकि जीएस कामन फर् आल एग्जाम्स जनरल स्टडीस कामन दांट्लो भागंगा टेस्ट सीरीज टोटल 40 35 सब्जेक्ट वैज टेस्ट सीरीज 5 लास्ट ग्रैंड टेस्ट सीरीज टोटल 40 टेस्ट 40 टेस्ट सीरीज अपडेटेड करंट अफेयर्स अपडेटेड सिलेबस इंक्लूडिंग अन्नी बजट तो सह इकोनॉमिक सर्वे तो सह अन्नी सीरियल प्रकार पद्धति प्रकार तैयार चेयर जरिगिंदी अन्नमाट सो मरी वाटिलो इक चूँ टेस्ट 1 जनरल साइंस एंड टेक्नोलॉजी टेस्ट 2 जनरल साइंस एंड टेक्नोलॉजी टेस्ट 3 जनरल साइंस एंड टेक्नोलॉजी दांट्लो इंडियन ज्योग्राफी मिलितमे उंटुंदि मन टेस्ट 4 लो इंडियन ज्योग्राफी उंदि अलागे टेस्ट 5 इंडियन मॉडर्न हिस्ट्री टेस्ट 6 इंडियन मॉडर्न हिस्ट्री पॉलिटी उंदि टेस्ट 7 मल्ला पॉलिटी उंदि टेस्ट 8 डिजास्टर मैनेजमेंट अंड एनवायरमेंटल इश्यूस टेस्ट 9 इंडियन इकॉनमी टेस्ट 10 इंटरनेशनल ऑर्गनाइजेशंस टेस्ट 11 स्पोर्ट्स अवार्ड्स कल्चर टेस्ट 12 यूनियन बजट 2021-22 अलागे टेस्ट 13 फोकस ऑन एपी 14 फोकस ऑन एपी अलागे 15 फोकस ऑन एपी अलागे 16 इंटरनेशनल करंट अफेयर्स 17 एपी करंट अफेयर्स 18 इंटरनेशनल करंट अफेयर्स 19 इंटरनेशनल करंट अफेयर्स 20 एपी करंट अफेयर्स 21 इंटरनेशनल करंट अफेयर्स 22 नेशनल करंट अफेयर्स 23 आंध्र प्रदेश पॉलिसीज 24 नेशनल करंट अफेयर्स 25 इंटरनेशनल करंट अफेयर्स 26 एनवायरमेंटल इश्यूस सस्टेनेबल डेवलपमेंट लेटेस्ट इदंता कूडा अलागे 27 నేషనల్ కరెంట్ అఫైర్స్ 28 నేషనల్ కరెంట్ అఫైర్స్ 29 డిజాస్టర్ మేనేజ్మెంట్ దీంట్లో లేటెస్ట్ అన్ని రిపోర్ట్స్ అన్ని ఇచ్చాను డిజాస్టర్లో అన్నమాట అదేవిధంగా 30 ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ ఈ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ లో కూడా లేటెస్ట్ ఇచ్చాను సో అదేవిధంగా జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లేటెస్ట్ ఇచ్చాను మొత్తం ఇవన్నీ లేటెస్ట్ అన్నమాట ఇవన్నీ కూడా స్టాండర్డ్ ఇవన్నీ లేటెస్ట్ అలాగే మోడర్న్ హిస్టరీ అండ్ ఎంఫాసిస్ ఆన్ ఏపీ అలాగే ఇండియన్ ఎకానమీ లేటెస్ట్ ఇచ్చాను బిట్కాయిన్ అంటే ఏంటి డిజిటల్ కరెన్సీ అంటే ఏంటి హాట్ మనీ కా ఇవన్నీ లేటెస్ట్ అన్నీ ఇచ్చాను దీంట్లో అలాగే ఇండియన్ జియోగ్రఫీ 35 సో టోటల్ 35 సబ్జెక్ట్ వైజ్ అండ్ టెస్ట్లు 5 గ్రాండ్ టెస్ట్ లాస్ట్ ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత 1 మంత్ ముందు రిలీజ్ చేస్తాం ఓకేనా ఇవి ఫ్రెండ్స్ దీన్ని యూటిలైజ్ చేసుకోండి ఆల్ అది ఆయుష్ డిపార్ట్మెంటే కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి మీకు డిఎల్ఏ కావచ్చు ఏవైనా ఏవైతే మిస్లీనియస్ అన్నీ కూడా మనకి రిలీజ్ చేశారో అన్నింటి కూడా అదే కదా గ్రూప్స్ కూడా వాళ్ళు కూడా ఎందుకంటే జనరల్ స్టడీస్ అందరికీ కామన్ సేమ్ సిలబస్ ఈ ఇంత రేటు కూడా ఫీ మా స్టూడెంట్స్కి 150 రూపాయలే ఫీ బయట స్టూడెంట్స్కి 200 రూపీస్ అదర్ స్టూడెంట్స్కి ఇంత వాల్యుబుల్ అప్డేటెడ్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా సో కాబట్టి ఫ్రెండ్స్ దీన్ని యూటిలైజ్ చేసుకోండి మీరు ఏ స్థాయిలో ఉన్నారో సరిపోతుంది క్వశ్చన్ మేకింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మీరు చూస్తే సరిపోతుంది అదేవిధంగా చాలామంది ఇది చూస్తాను బయట చూస్తూ ఉంటే టెస్ట్ సిరీస్లో చాలా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు మేము చాలా తక్కువ డబ్బులు ఫీ వసూలు చేస్తున్నాం చూడండి 150 అసలు 150 అంటే ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయో ఈ సబ్జెక్ట్ వైజ్ అంతా కూడా ఇదంతా కూడా 75 ఈచ్ పేపర్ 75 క్వశ్చన్స్ 75 క్వశ్చన్స్ తర్వాత గ్రాండ్ టెస్ట్ 5 ఉన్నాయి కదా అవన్నీ కూడా 150 అన్నమాట ఇవన్నీ కూడా 75 మీరు 35x75 వేసుకోండి మొత్తం సబ్జెక్ట్ అంతా ఆల్ ది సబ్జెక్ట్స్ ఏవైతే 12 టాపిక్స్ ఉన్నాయో ఒక మెంటలబిలిటీ రీజనింగ్ తప్ప మిగతావన్నీ కూడా దీంట్లో మీకు సబ్జెక్ట్ ఒకసారి రివిజన్ అయిపోయినట్టు అనిపిస్తుంది అన్నమాట అంత అద్భుతంగా తయారు చేయడం జరిగింది యూటిలైజ్ దిస్ వన్ అదేవిధంగా ఏఈ డేట్ మొన్న బోర్డు మీటింగ్ జరిగిందని చెప్పాను ఏం నిర్ణయం తీసుకోలేదు నేను ఇప్పటి నుంచి చెప్తూ ఉన్నాను అంత అర్రిబరీ ఏమీ లేదు ఇట్ మే బి ఇన్ మార్చిలో ఉండొచ్చు అని మనకి అనిపిస్తుంది గేట్ అయిపోయిన తర్వాత ఓకేనా ఫ్రెండ్స్ సో యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ ఓకే ఈ ఇది కూడా మనకి ఎగ్జామ్ వరకు ఏదైతే మనకి ఎగ్జామ్ వరకు ఉందో ఎగ్జామ్ వరకు కూడా ఇవి 3 సార్లు రాయొచ్చు ఒక టెస్ట్ 3 సార్లు రాయొచ్చు ఎగ్జామ్ వరకు ఉంటుంది మీకు ఇది ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పండి అలాగే ప్రిపేర్ అయ్యేవారు ఈవెన్ ఎస్ఐ కానిస్టేబుల్ కూడా ఇది సేమ్ ఏపీ వాళ్ళకి ఇదే సిలబస్ ఉంటుంది ఎస్ఐ కానిస్టేబుల్ కానీ గ్రూప్స్ కానీ గ్రూప్ 1 వాళ్ళు కానీ అందరికీ ఇవే ఉంటుంది ఏదైనా కూడా పేపర్ 1 సేమే కదమ్మా కాబట్టి యూ కెన్ టెస్ట్ ఇట్ ఎలా ఉన్నాయి క్వశ్చన్ మోడల్స్ ఎలా ఉన్నాయి ఎలా ఫ్రేమ్ చేయబడ్డాయో ఓకే ఫ్రెండ్స్ మరి ఎగ్జామ్ ఎప్పుడు ఎప్పుడని అడుగుతున్నారు చాలామంది బోర్డు మీటింగ్ అయితే జరిగింది
మన 15th ఏమి నిర్ణయం తీసుకోలేదు, మెసేజ్ కూడా పాస్ చేశాను నేను. అయితే ఎగ్జామ్ మేబీ ఫిబ్ లాస్ట్ వీక్ కానీ మార్చిలో కానీ ఉండొచ్చు. ఫిబ్ అంటే ఎగ్జామ్ మేబీ ఫిబ్ లాస్ట్ వీక్లో కానీ లేదా మార్చిలో కానీ ఉండొచ్చు. మార్చిలో కానీ ఉండొచ్చు అంటే బీ రెడీ అంటే ఫిబ్రవరి 3rd వీక్ 4th వీక్లో కానీ లేదా మార్చిలో కానీ ఉండొచ్చు. ఆఫ్టర్ గేట్ ఏముంటుంది, బిఫోర్ గేట్ అయితే ఉండదు. ఓకేనా? సో ప్రిపేర్ వెల్, టైం ఉంది కాబట్టి ఇటువంటి సందేశం లేకుండా ప్రిపేర్ వెల్. అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఫిబ్రవరి లాస్ట్ వీక్లో కానీ లేదా 1st వీక్లో కానీ ఉండొచ్చు అని చెప్పడం జరుగుతుందన్నమాట. అది ఇట్ ఇస్ నాట్ షూర్. మళ్ళీ మీరు ఫిబ్రవరి లాస్ట్ వీక్లో ఉన్నారు ఎందుకు పెట్టలేదు అని కాదు, జస్ట్ ఐఎమ్ షేరింగ్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో బీ ప్రిపేర్ వెల్. ఓకే.